ఉత్పత్తి. ఇది కీలకమైనటువంటి వార్త. పేరుకి పేదలకు మార్చి వరకు ఉచితంగా తిండి గింజలు, ఐదేళ్ల పాటు కొనసాగనున్న పరిశోధనలో శిక్షణ, మూడు వ్యవసాయ చట్టాల రద్దుకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత తిండి గింజల పంపిణీ కార్యక్రమాన్ని మార్చి వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరులకు ప్రధాని ప్రకటన మేరకు వ్యవసాయ చట్టాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బిల్లు ప్రవేశపెట్టి ఆ చట్టాలను ఉపసంహరిస్తామని చెప్పారు. ప్రధాని ఇచ్చిన మాటకు కట్టుబడి కేబినెట్లో ఆమోదం తెలిపామని, అదే ప్రాధాన్యతతో పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొస్తామని పేర్కొన్నారు. దీనిపై ఎవరికీ అనుమానం అవసరం లేదని, పార్లమెంటు తొలి రోజు నుంచే తాము ఆ ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్పారు. కనీస మద్దతు ధరల సహా ఇతర అంశాలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకి సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. మరో నాలుగు నెలల పాటు పేదలకి ఆసరా అన్నటువంటి, దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా తిండి గింజలు అందించేందుకు 15 నెలలుగా కొనసాగుతూ వచ్చిన పథకాన్ని కోవిడ్ నేపథ్యంలో మరో 4 నెలల పాటు పొడిగిస్తున్నట్టు ఠాకూర్ వెల్లడించారు. నెలకి 5 కేజీల బియ్యం లేదా గోధుమలు అందించనున్నట్టు చెప్పారు. దీనివల్ల 53,344 కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుందన్నారు. జాతీయ ఆహార భద్రత పథకం, అంత్యోదయ పథకాల కింద ఇప్పటికే అందిస్తున్న వాటికి అదనంగా వీటిని సమకూర్చుతున్నట్టు చెప్పారు. ఇవి రెండు కీలకమైనటువంటి అంశాలు. లేకపోతే గూడు కూలి